కేరళకు చెందిన నలుగురు మహిళలు తమ భర్తలతో కలిసి ఐసిస్లో చేరి ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేసానికి వెళ్ళారు ఈ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి యుద్ధంలో ఆ నలుగురు హస్బెండ్ చనిపోయారు సో భార్యలు ఉమెన్ మాత్రం మిగిలారు సో అందులో ఒకరికి నాలుగు సంవత్సరాల కూతురు కూడా ఉంది సో ఇప్పుడు వారు ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు ఆ నలుగురు తిరిగి ఇండియాకు రావాలి అనుకుంటున్నారు కానీ ఇండియాలోకి ఎలో చేసానికి మన భద్రతా సంస్థలు మన ప్రభుత్వ వ్యవస్థలు అంత ఆసక్తిగా లేవు ఎందుకంటే ఐసిస్లో పనిచేసి వచ్చిన వారంటే సహజంగానే జాతీయ భద్రతకు వచ్చే ముప్పును దృష్టిలో పెట్టుకొని మన సెక్యూరిటీ ఏజెన్సీస్ అందుకు సిద్ధంగా లేవు సో ఇది దేశంలో ఆసక్తికరమైన చర్చ కూడా లేవనే ఇలా దేశం విడిచి వెళ్ళిన పౌరులు విదేశాల్లో వెళ్ళి అక్కడ ఫారిన్ ఫైటర్స్గా పనిచేసినమో లేదా అక్కడ ఏదైనా నేరాలు చేసినప్పుడు వాళ్ళను తిరిగి పంపించ పంపించడానికి ఆ దేశం అనుకుంటే మన దేశం అనుమతించకపోతే వా పరిస్థితి ఏమిటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది సో ఇందులో ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కోవినెంట్ ప్రకారము ఎవరైనా ఒక పౌరుడు దేశం విడిచి వెళ్ళవచ్చు తిరిగి తన మాతృదేశానికి రావచ్చు ఇది నార్మల్ సిచ్యువేషన్లో కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు ఇది ఒక అసాధారణమైన పరిస్థితి ఇప్పుడు వెళ్ళిన వారు ఏదో నార్మల్ క్రైమ్ కాదు ఐసిస్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉన్మాద సంస్థలో పనిచేశారు వారు ఏ స్థాయిలో ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నారో మనకు తెలియదు వారిని తిరిగి తీసుకొచ్చినప్పుడు వారు వారిని మనము పరివర్తన చేయగలమా వారి ఆలోచనలను మార్చగలమా ఒకవేళ వాళ్ళను మార్చకపోతే వాళ్ళు మార్చి మారినట్లు నటించి తిరిగి మన దేశంలో తీవ్రవాద చర్యలకు గనక పాల్పడితే దేశభద్రతకు వచ్చే ప్రమాదం ఏమిటి అనే క్వశ్చన్ అందువల్ల ఒక ఒక దేశాన్ని విడిచి దేశానికి దేశ ప్రభుత్వ వ్యవస్థల అనుమతులు లేకుండా దేశం విడిచి ఒక ప్రపంచ ప్రపంచంలోనే ప్రమాదకర తీవ్రవాద సంస్థలు చేరి నేరాలకు పాల్పడి వారికి హక్కులుంటాయా దేశానికి హక్కులుండవా దేశ భార ఒక దేశానికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన దేశానికి అంతర్జాతీయంగా హక్కులు ఉండాలి కదా ఒక వ్యక్తికి ఉన్నప్పుడు అనే కౌంటర్ క్వశ్చన్ కూడా వస్తుంది ఇక ఇంటర్నేషనల్ లా ప్రకారము ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్నారు వారు టెక్నికల్గా ఇండియన్సు టెక్నికల్గా ఇండియన్సు మన అనుమతి లేకుండా వెళ్ళారు టెక్నికల్గా ఇండియన్సు సో ఒక దేశానికి ఇతర దేశాలకు చెందిన వారు గనక తమ దేశంలో ఉంటే వాళ్ళను తిరిగి తమ తమ దేశాలకు దేశాలకు పంపించే హక్కు ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక నైజీరియనో ఇంకెవరో మన దేశంలో వచ్చో నేరాన్ని చేస్తారు సో మన దేశానికి హక్కు ఉంటుంది తిరిగి వాళ్ళను పంపించడానికి సో తిరిగి వాళ్ళను పంపించడానికి మా మా హక్కు ప్రతి దేశానికి ఉంటుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా హక్కు ఉంటుంది సో వారు ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్కు వచ్చారు ఐసిస్లో లాంటి సంస్థల్లో పనిచేసి నేరాలకు పాల్పడ్డారు జైల్లో ఉన్నారు వాళ్ళను తిరిగి తమ దేశాలకు పంపించే హక్కు ఆఫ్ఘనిస్తాన్కు అంతర్జాతీయ చట్టాలు కల్పిస్తాయి అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ పంపించాలనుకుంటే ఏమిటి సో మనం అనేది ఏంటంటే అసలు ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందా బహుశా ఐసీస్లో చేరినప్పుడే వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ను తగలేసు తగలబెట్టి ఉంటారు సో ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు సో అలాగే ఇండియన్ వీసా తీసుకునే వాళ్ళేం వెళ్ళలేదు చాలా అక్రమ పద్ధతుల్లో వెళ్ళారు అలాంటి వారిని మేము తీసుకుంటే వచ్చే రిస్క్ ఉంటుంది కదా అనేది భారతదేశం వాదించేది ఇంటర్నేషనల్ లా చెప్పేది ఏంటంటే ఒక దేశం నుంచి బహిష్కరించబడ్డప్పుడు వారు మరో దేశం వాళ్ళు తీసుకోనప్పుడు ఏమవుతారు వాళ్ళు స్టేట్లెస్ అవుతారు ఇప్పుడు రోహింగ్యాల విషయంలో కూడా అదే చర్చ నడిచింది సో స్టేట్లెస్ అంటే వారికి ఏ రాజ్యం ఉండదు ప్రతి మానవునికి ఏదో ఒక దేశం ఉంటుంది సో వీళ్ళకు ఒక దేశం కూడా ఉండదు స్వదేశం ఒప్పుకోదు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించదు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బహిష్కరిస్తుంది ఇండియా అంగీకరించదు అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి సో వాళ్ళు స్టేట్లెస్గా ఉంటారా అనే క్వశ్చన్ కూడా వచ్చింది ఇప్పుడు యూరోప్లో నుంచి చాలామంది ఇలాంటి ఫైటర్స్ వెళ్ళినప్పుడు వారు వారికి ఒక క్యాంప్ నార్తన్ సిరియాలో ఉత్తర సిరియాలో ఒక క్యాంప్ పెట్టి ఇలాంటి వాళ్ళని ఆ క్యాంప్లో ఉంచేశారు సో ఆ రకంగా మనం ఏమి ఇండియాలో అట్లా క్యాంపులు పెట్టే అంతమంది వెళ్ళలే ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీస్ అంచనా ప్రకారం బహుశా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీపుల్ ఇండియా నుంచి వెళ్ళి ఐసీసీలో చేరుంటారు సో ఇలాంటి వారికి మనం క్యాంప్ పెట్టకుండా వారికి హక్కులు ఉన్నాయి దేశాలు ఆఫ్ఘనిస్తాన్కి హక్కులు ఉంటాయి సో ఆ నలుగురు ఐసీస్లో చేరిన వారికి హక్కులు ఉంటాయి మరి దేశానికి అక్కడ ఉండవా భారతదేశానికి కూడా తనని తాను కాపాడుకునే హక్కులు ఉంటాయి కదా తన దేశ భద్రతను ప్రమాదంలో పడకుండా ఉండేలా ఉంటాయి కదా అని మన దేశం వాదిస్తోంది సో ఇలాంటి ఉదాహరణలు కూడా గతంలో ఉన్నాయి ఇప్పుడు షమీన్ బేగం అని ఆమె పదిహేను ఏళ్ళ అమ్మాయి బ్రిటన్ అమ్మాయి ఆమె వెళ్ళి ఐసీస్లో చేరింది ఆమె తిరిగి వస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు అప్పుడు కోర్టుకు ఈ కేసు వెళ్ళింది సో కోర్టు లేదు ఆమెను ఎలో చేయాలి బ్రిటిష్ పౌరసత్వం ఉంది కనుక ఆమెను ఎలో చేయాలి ఎలో చేసినాక విచారణ జరపాలి మన దేశ చట్టాల ప్రకారం మన దేశ చట్టాలను ఉల్లంఘించిందని భావిస్తే ఆమెకు శిక్ష విధించవచ్చు కానీ దేశానికే యాక్సెప్ట్ చెయ్యము అని డిజోన్ చేసుకోవడం కరెక్ట్ కాదని కోర్టు తీర్పు చెప్పింది దానిపైన సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళింది సుప్రీంకోర్టు ఏమన్నదంటే బ్రిటిష్ ప్రభుత్వము ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది కానీ ఆ రద్దు చేసుకున్న పౌరసత్వాన్ని ఆమె క్వశ్చన్ చేసడానికి ఆమెకు అవకాశం కూడా ఉండాలి కదా అని బ్రిటన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సో అందువల్ల మన దేశంలో కూడా ఆరిఫ్ మజీద్ అనే అతను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరాక్లోకి వెళ్ళి ఇరాక్ యుద్ధం అక్కడ పాల్గొని తీవ్రవాద కార్యకలాపాలు తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు ఐదారేళ్ల పాటు జైల్లో ఉన్నాడు అండర్ ట్రయల్గా అంటే విచారణ జరుపుతున్న ఖైదీగా ఐదారేళ్ల తర్వాత కోర్టులు ఏమన్నాయంటే ఇతను ఇరాక్లో వెళ్ళి క్రైమ్స్ చేశాడు దాన్ని మన ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఇండియా వాళ్ళు ఒక టీం వెళ్ళి ఇరాక్ వెళ్ళి ఇక వీడు చేసిన తలదిక్క పనులకు అది అవన్నీ విచారణ జరిపి వాటిని ప్రూవ్ చేస్తానికి బోలెడు ఖర్చు పెట్టాలి ప్రాక్టికల్గా జరగదు కదా ఇప్పుడు ఉదాహరణకి ఈ నలుగురు ఉమెన్ కూడా ఇండియాకు వస్తారు మన కోర్టులో విచారణ జరపాలి మన కోర్టులో సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ జరపాలి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సో వారు ఆఫ్ఘనిస్తాన్లో ఏ నేరాలు చేశారో మనకే ఆఫ్ఘనిస్తాన్లో వీరు చేసిన నేరాలని మనము విచారణ జరిపి శిక్ష విధించగలమా అఫ్ కోర్స్ ఆ అధికార దేశానికి ఉంది ఇప్పుడు మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము భారతదేశంలోనే కాదు విదేశాల్లో నేరాలు చేసినా ఆఖరికి అంతరిక్షంలో నేరాలు చేసినా కూడా వాళ్ళు భారతీయులైనప్పుడు వారిని విచారించే హక్కు మనకు ఉంటుంది కానీ టెక్నికల్గా ఎలా విచారిస్తాం విచారించినప్పుడు వారికి శిక్ష వేయలేవు శిక్ష అయినప్పుడు నువ్వు వాడిని విడుదల చేయాలి విడుదల చేస్తే వాడు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు సో ఇవన్నీ క్వశ్చన్స్ సో రిఫార్మ్ చేస్తాం అనుకోండి రిఫార్మ్ ఐండో లేడో మనకు ఎలా తెలుస్తుంది దేర్ ఇస్ నో టెంపరేచర్ చూసినట్టు థర్మామీటర్ లాగా వీటికి ఐసీసీ ఉన్మాదం ఎంత ఎక్కింది ఇంకో ఇన్ని డిగ్రీలు ఎక్కింది నలభై ఐదు డిగ్రీలు ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఐదు డిగ్రీలని ఏమైనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాగా ఏమైనా కరోనా ఇన్ఫెక్షన్ మెజర్ చేసినట్టు వాడిని తలకెక్కిన ఉన్మాదాన్ని మనం మెజర్ చేయగలమా సో ఇదేమీ చేయలేక ఇప్పుడు ఆ ఆరిఫ్ మజీద్ అనేవాడు ఇరాక్కి పోయి తిరిగి వచ్చిన వాడికి బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు వాడు బెయిల్ మీద ఉన్నాడు వాడు ఏం నేరాలు చేయకపోతే ఏం లేదు నేరాలు చేస్తే ఏంటి వాడు మళ్ళీ పది మందిని ఐసీసీలో చేర్పిస్తే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ వస్తుంది సో అందువల్ల ఈ ప్రశ్నలు అటు ఇటు చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు ఉన్నాయి సో ఎవరము ఒక దేశానికి తనని తాను కాపాడుకునే హక్కి అయితే ఉంటుంది అనుమానం లేదు ఇక దీన్ని లీగలే కాదు పొలిటికల్ కూడా ఇప్పుడు కేరళ నుంచి వెళ్ళి ఐసీసీలో పనిచేసి రిటర్న్ వస్తే వాళ్ళని తీసుకోమంటే రాజకీయంగా తీవ్రమైన విమర్శలు వస్తాయి తీసుకోము అంటే పంచాయతీ ఉండదు కదా తీసుకొని ఒక చూడండి ఐసీసీలో పనిచేసిన వాళ్ళను ఎందుకు రప్పించారని చెప్పి పొలిటికల్గా కూడా క్రిటిసిజం వస్తుంది అది కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఎందుకు ఈ మాకు ఈ పెంట అని ఈలోగా అందులో ఒక కేరళ ఉమెన్ మదరు ఆమె ఒక ఇంకొక యాంగిల్ ప్రవేశపెట్టింది సో తన బిడ్డ ఐసీస్లో చేరింది ఆమెకు కూతురు కూడా కలిగింది అక్కడ నాలుగేళ్ళ కూతురు సో మా మనమరాలకి హక్కులు ఉండవా ఆమె పాపం చేసింది మదర్ అంటే ఐసీస్లో పనిచేసింది మరి గ్రాండ్ డాటర్ పరిస్థితి ఏంటి ఆ గ్రాండ్ డాటర్కు అమ్మమ్మల ఇళ్ళనో నానమ్మల ఇళ్ళలో పెరిగే హక్కు లేదా ఆమె నేరం చేయలేదు కదా ఆ చిన్నమ్మాయి అనే వాదన ఆమె ఆ తల్లి ప్రయత్నం అందువల్ల ఆమె వాదన ఏంటంటే ఇండియాకు తీసుకురావాలి నా కూతురును మీరు విచారణ జరపండి నేరాలు గనక నిరూపిస్తే శిక్ష వేయండి యావజ్జీవ ఖైదేయండి కానీ నా మనబరాలను మాత్రం నాకు పెంచుకునే అవకాశం ఇవ్వాలి కదా సో మనవరాలకు కూడా ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ జైల్లో తల్లితో పాటు మనబరాలు ఉంది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లే అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి మొదలై తాలిబాన్లు ఐసిస్లో మహిళల పట్ల అతి క్రూరంగా ఉంటారు సో అందువల్ల వాళ్ళ భవిష్యత్ ఏంటి ఆ చిన్నారికి ఏ పాపం చేసింది ఆ ఒక మానవ హక్కులు ఉండవా అనేటువంటి ఒక నైతికపరమైన ఒక మానవీయ కోణంతో ఆ కేరళ ఉమెన్ గ్రాండ్ ఆ కేరళ ఉమెన్ మదర్ క్వశ్చన్ వేస్తుంది దీనికి కూడా సమాధానం లేదు దీనిపైన ఇంటర్నేషనల్గా కూడా చాలా చర్చలు ఉన్నాయి ఒప్పందాలు ఎలా వ్యవహరించాలి ఎందుకంటే ఇది కేవలం ఏదో చట్టము న్యాయము ధర్మము నైతికత మానవత్వం అనే యాంగిల్స్లో మాత్రం మాత్రమే పరిమితమైన ప్రశ్న కాదు దేశ భద్రతకు సంబంధించిన అంశం అందులో ఐసిస్ మన తాలిబాన్ ఇట్లాంటి ఫైటర్లో ఏదో సాధారణ నేరాలు వెళ్ళేదో విదేశాల్లో పిక్ పాకెట్లుగా పనిచేసా చేశాడంటే ఏం కాదు వాడిని తీసుకెళ్తే ఇక్కడ వాడి జీవిధంగా కాకుండా చూసుకోవచ్చు అనుకుంటాను కానీ ఇది ఒక రాడికలైజేషన్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రమాదం ఎంత ఉంటుందో ఎవరము చెప్పలేము సో అందువల్ల ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు వీడికి మన బొంబాయి తీవ్రవాద దాడుల్లో చేసినటువంటి వ్యక్తిని పాకిస్తాన్ వాళ్ళు చాలా రోజుల పాటు మా కంట్రీ వాడే కాదన్నారు సో కసబ్ను సో అజ్మల్ కసబ్ను పాకిస్తాన్ టీవీ ఛానల్ చూపెట్టిన ఇంకా వాడు ఊరిది వాడి ఇల్లు ఇది వీడి సందులోనే ఉంటాడు వీడిల్లు అన్నా కూడా మావాడు కాదు వాడు అని చెప్పాడు సో అప్పుడు వారు స్టేట్లేదు ఇండియాలోనే విచారణ జరిపా మనం ఇండియాలోనే వృత్తి శిక్ష కూడా విధించాం సో మనము రిటర్న్ నమ్ముదామన్నా పాకిస్తాన్ తీసుకోవడానికి రెడీగా లేదు సో అందువల్ల ఇలా ఇలాంటి వారికి వారి వారి పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశంలో ఇటు అటు కూడా బలమైన వాదనలు ఉన్నాయి ఏదైనా దేశభద్రత కీలకం దేశ భద్రతకు మించినటువంటి ఇక ఏ అంశం మానవీయత కానీ ఇలా ఇతర అంశాలు చట్టం న్యాయం ధర్మం అన్నప్పుడు దేశానికి మించిన హక్కులైతే ఏ పౌరునికి ఉండవు సో అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళని నలుగురు ఉమెన్ ఓకే ఐసీస్లో పనిచేశారు ఏదో ఏ ఏ ఉన్మాదం ఎవడెక్కిల్చాడో తెలియదు వెళ్ళిపోయారు వారు రిటర్న్ ఇండియాకి వచ్చి జైల్లో ఉంటే దేశభద్రతకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది వాడు ఉండే జైల్లోనే కదా బయటికి ఏం బయటకేం వదలం కదా మనం జైల్లో ఉంటే కూడా దేశభద్రత ప్రమాదమా సో అలాంటి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి జైల్లో పెట్టేసి విచారణ జరుగుతుంది ఆ అమ్మాయి చిన్నమ్మాయి నాలుగేళ్ళ అమ్మాయి అయితే బయట సమాజంలో పెరుగుతుంది ఆమె కూడా ఒక తీవ్రవాది కాకుండా మనం నివారించవచ్చు ఈ కాలక్రమేణా భారతదేశ చట్టాలు నిర్ణయం తీసుకుంటాయి తీసుకుంటాయంటున్నారు అయితే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ క్వశ్చన్ అయితే వస్తుంది ఆరిఫ్ మజీద్ క్వశ్చన్ లాగా సో ఎలా నిరూపించాలి విచారణ ఏ ఆధారంగా చేయాలి నేరాలోమో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో జరిగాయి వాడి పట్ల మన దగ్గర ఏం సాక్ష్యాధారాలు దొరకవు సో వాళ్ళు చెప్పేదే తప్ప మనకు ఇంకో విషయమే తెలియదు సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ చాలా అన్ రిజాల్వ్డ్ క్వశ్చన్స్ ఈ కాంట్రవర్సీలో ఉన్నాయి నేనే స్టాండ్ తీసుకోవడం లేదు దేశ భద్రత కీలకం అన్నది కూడా నా స్టాండ్ కానీ ఈ నలుగురు తీసుకొచ్చి జైల్లో పెట్ట పెట్టి ఉందామా ఇలాంటి క్వశ్చన్స్కు ఒక ఎమోషనల్గా చర్చ పెడితే మనకు పరిష్కారం ఉండదు చట్టము మన దేశ చట్టాలు మన దేశంలో ఉన్న నిబంధనలు అన్నిటికీ మించి దేశ భద్రత సో ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని మానవీయత మనిషి మారటానికి అవకాశం లేదా పరివర్తన వీటిని కూడా కావాలంటే చూడవచ్చు కానీ వీటిని ఎలా మెజర్ చేయాలనేది క్వశ్చనబులే కనుక డెఫినెట్గా ఇది ఒక ఆసక్తికరమైన చర్చకైతే దారి తీస్తుంది